రమణాశ్రమ లేఖలు రచన సూరినాగమ్మ తెర 28/4/1948. నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు భగవానుని సమీపించి, స్వామి, తన్ను తానెరిగిన వారికి జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడవస్థలు ఉండవంటారే, నిజమేనా అన్నాడు. భగవాన్ ప్రసన్న దృష్టితో చూస్తూ, ఉండవంటే ఏమని మీ భావం? నాకు స్వప్నం వచ్చింది, నాకు గాఢంగా నిద్ర పట్టింది, నాకు మెలకువ వచ్చింది అని ఉండడం వల్ల ఈ మూడవస్థలలోనూ నీవు ఉన్నట్లు ఒప్పుకోక తప్పదు కదా. అందువల్ల నీవు ఎప్పుడూ ఉన్నావన్నది స్థిరపడుతూనే ఉంది. ఉన్నట్లే ఉంటే జాగ్రత్త అవస్థ వస్తుంది, అది మరుగై స్వప్నం వస్తుంది, అది పోయి సుషుప్తి వస్తుంది. నీవు అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు. పై మూడవస్థలు వచ్చేవి పోయేవిను, నీవు ఎప్పుడూ ఉంటావు. అది ఎలాగంటే సినిమా దృశ్యం వలనే. తెర ఎప్పుడు ఉంటుంది, ఏముంటావు? రకరకాల బొమ్మలు వస్తాయి పోతాయి, తెరకు ఒక్కటి అంటదు, తెర తెరగానే ఉంటుంది. అదేవిధంగా నీవు నీవుగానే ఉంటావు. అది తెలుసుకుంటే అవస్థలు తెర మీద బొమ్మల వలనే నిన్నేమీ బాధించవు. అంటే నీకు అంటవన్నమాట, సినిమా తెర మీద బొమ్మల వలనే నిన్నేమీ బాధించవు అంటే నీకు అంటవు. తెర మీద ఒకప్పుడు అంతులేని అలలతో సముద్రం గోచరిస్తుంది, పోతుంది. మరొకప్పుడు గుప్పున మండుతూ అగ్ని కనిపిస్తుంది, పోతుంది. అప్పుడు తెర ఉంది, ఇప్పుడు తెర ఉంది. తెర ఆ నీటి వల్ల తడిసిందా, ఆ అగ్ని వల్ల కాలిందా? ఏది దానికి అంటలేదు. అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కలిగే కల్లాలేమీ నిన్నంటవు, నీవు నీవుగానే ఉంటావు అని సెలవిచ్చారు. అయితే మూడవస్థలు ఉన్న వారికేమీ అంటవన్నమాట, అంతేనా అన్నారు ఆ పృచ్ఛకులు. అదే అదే, ఇవన్నీ వస్తాయి పోతాయి, వారికేమి? వారికెప్పుడూ ఒక్కటే అవస్థ అన్నారు భగవాన్. అంటే అన్నింటికీ సాక్షి మా ఉంటారనే, అన్నింటి సాక్షి ఉంటారనే కదా అర్థం అన్నారు ఆ భక్తులు. అదేనండి, దీనికే పంచదశి ప్రశమ ప్రకరణంలో విద్యారణ్యుల వారు నాటక దీపం ఉపమానంగా చెప్పారు. నాటకం ఆడుతూ ఉంటారు, దీపం దానికి సాక్షి. అది రాజసేవక నర్తకీ విభేదంలో హెచ్చు తగ్గులు లేకుండా రంగస్థలంలో నటించే నటకుల మీద, ప్రేక్షకుల మీద ఒకే విధంగా ప్రసరించి ప్రకాశింపచేస్తుంది. రంగానికి ముందు దీపం ఉంది, రంగం నడుస్తున్నప్పుడు ఉంటుంది, రంగం ముగిసిన తరువాతను ఉంటుంది. అదేవిధంగా సాక్షి కూడా వృద్ధి క్షయాది వికారాలు లేకుండా అహంకారాన్ని, బుద్ధిని, శబ్దస్పర్శలను, విషయాదులను ప్రకాశింపచేస్తూ ఉంటాడు. సుషుప్తాద్యావస్థలలో అహంకారాదులు లేనప్పటికీ ఆ సాక్షి నిర్వికారుడై స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు అని తాత్పర్యం. ఏదైనా ఒకటే, తానెవరో తన ఉనికిని ఏదో విచారించి తెలుసుకుంటే సందేహాలే ఉండవు అని సెలవిచ్చారు భగవాన్.